దీపావళి కానుకగా రిలీజ్ అయిన శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ ఎలా ఉందో చూద్దాం. శివ కార్తికేయన్ ఈ సినిమాలో ఒక తప్పు చేస్తాడు. ఆ కారణంగా అతన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అతని తండ్రి సత్యరాజ్ కూడా గ్రామస్తులతో కలిసి కొడుకును దూరంగా ఉంచుతాడు. ఇదే సమయంలో కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇందులో శివ కార్తికేయన్ స్కూల్ టీచర్ గా కనిపిస్తాడు. తనతో కలిసి పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ మరియాను లవ్ చేస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి అనేక కష్టాలు పడుతుంటాడు. ఆ టైంలో ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆమె విదేశీ అమ్మాయి. సత్యరాజ్ తండ్రి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో మరణిస్తాడు. దీంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అనేక చిక్కులు ఎదురవుతాయి. అయితే హీరో తండ్రిని ఎలా ఒప్పిస్తాడు, అందుకోసం ఏం చేశాడన్నదే సినిమా స్టోరీ. శివ కార్తికేయన్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఒక దశలో ఆయన నటన ఆకట్టుకుంది. తమిళ హీరో అయిన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఆయన నటన ఉంది. సత్యరాజ్ కూడా తన పాత్రలో ఇమిడిపోయాడు. ఆయన చేసిన కామెడీ కూడా ఆకట్టుకుంది. ప్రిన్స్ పూర్తిగా కామెడీ చిత్రం. అక్కడక్కడ యాక్షన్ సీన్స్ ఉన్నా ఓవరాల్ గా మాత్రం నవ్వులు పూయించింది. అయితే కొన్ని జోకులు పేలలేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కథ సీరియస్ గా మూవ్ అవుతుంది. ఆనందరాజ్ పోలీస్ స్టేషన్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కెమెరా ఎడిటింగ్ పనితీరును మెచ్చుకోవచ్చు. ఇదొక అవగాహన చిత్రం అనుకోవచ్చు. దర్శకుడు నటీనటులు కలిసి నవ్వులు పూయించడంలో ప్రేక్షకులను కొంతమేర వరకు అలరించారనే చెప్పొచ్చు. యావరేజ్ స్టాక్ ను ఈ మూవీ సొంతం చేసుకుంది. Please sign up for Ublood. Ublood app, sign in avandi. Rakta danam cheyandi.